ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభునామములో శుభవందనాలు. వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మంచిది. ఈ రోజున దేవుడు దైవ వాక్యాన్ని మనము ఒక ఆధ్యాత్మిక కోణములో వినటం మంచిది. దేవుడు రక్షకుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు తన్ను తాను తగ్గించుకొని మరి లోకానికి వచ్చి మానవుల పాపమంతా ఆయన భరించి, ఆయన ధరించి అందరి దోషముల నుండి విడిపించిన ఒక ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇట్టి గొప్ప దేవునిని, ఒక మహా బలమైన యేసుక్రీస్తు ఆయన నామమును ప్రకటించకుండా వినకుండా ఉండకూడదు. కాబట్టి దేవుని సన్నిధిని మనము దేవుని నామ ఘనతగా నడుచుకుందాం. చక్కగా మీరు వీక్షించండి, వెంబడించండి, వినండి, యేసును బట్టి ఆనందించండి, సమర్పించుకోండి దేవునికి, విమోచించబడండి. ఈ రోజున కొన్ని ఒక మంచి మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఒక ప్రేరేపించబడ్డాం. యెషయా ప్రవచన గ్రంథం 2:5 ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. యాకోబు వంశస్థులారా, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. యాకోబు వంశస్థులారా, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. మీరు ఏ వంశస్థులో కానీ యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్మి విశ్వసించిన తర్వాత యేసుక్రీస్తు సంతతై, ఆయన సొత్తై, ఆయన ప్రజలై, ఆయన జనాంగమై, ఆయన పిల్లలై, ఆయన వంశమై ఉన్నారు. కాబట్టి చక్కటి మాట ఈ రోజున, ఒక నడుచుకోదగినటువంటి ఒక మంచి మాటను మనము ధ్యానం చేసుకుందాం. రండి, వెలుగులో నడుచుకుందాం. యెహోవా వెలుగులో నడుచుకుందాం. దావీదు భక్తుడు ఆయన అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే, నీ వాక్యము నా పాదములకు దీపము. ఇక వాక్యం అనే వెలుగులో, ఆ దీపము కాంతిలో ఈ లోకములకి నువ్వు చీకటిలో నడవన్నమాట. తొట్టుపాటు జరగదు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ప్రిలరా వింటున్నారు కదండి, రండి యెహోవా వెలుగులో మనము నడుచుకుందాము. వాక్యమే సత్యము, వాక్యమే వెలుగు. యేసుక్రీస్తే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనలోనే వెలుగు ఉంది. నేను వెలుగుని, నేను వెలుగయ్యున్నాను. అక్కడ తప్పితే ఇక మనకి వెలుగు లేదు. లోకమంతా, లోకంలో ఉన్న వెలుగు ఇది, మన ప్రవర్తనను మార్చే వెలుగు కాదు. యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే రక్షకుడు. అట్లాగున యాకోబు వంశాన్ని దేవుడు పిలిస్తే వచ్చారు. వచ్చారు కానీ కొన్ని సందర్భాల్లో వారు నిలవల, నిలవపోవటం వలన వారు కాస్త దేవుని మార్గమును విడిచి, ఆ దైవ కట్టడాలు, ఆ సన్నిధిని విడుచుట వలన వారు బంధించబడి బంధకాల్లోకి వెళ్ళారు. ప్రియులారా, ఈ రోజున హోషేయ గ్రంథం 11:11 చక్కని మాటలు రాయబడి ఉంటాయి. ఏమని అంటే, బబులోను దేశములో, మీరు తర్వాత అయినా చదువుకోవాలి, 11:11 అషూరు ప్రాంతము నుండి గువ్వలు ఎగిరి వచ్చినట్లుగా నేను వారిని నడిపిస్తాను, తమ నివాస స్థలములకు నడిపిస్తానని ఉందో చూడండి. తమ నివాస స్థలములలో నివాసం ఉండునట్లుగా, కాపురం ఉండునట్లుగా వారు వాక్యమనే వెలుగులో నుండి తప్పిపోయారు, చీకటిలో పడిపోయారు, విగ్రహానికి దగ్గరయ్యారు, వ్యామోలకాలకు దగ్గరయ్యారు. ఇలాంటి పరిస్థితి వలన, దైవ సన్నిధికి దూరం అవటం వలన ఒక బంధకాలలోకి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధి లేనప్పుడు వారికి చూసారండి, పాపము అనే బంధకాల్లో పడతారు, అవిశ్వాసం అనే బంధకాల్లో పడతారు, చెరపట్టబడతారు. ఎప్పుడన్నా చెరపట్టబడ్డారా? అట్లా పడిన స్థితిలో ఉన్నారా? ఇప్పుడే వాక్యము మిమ్మల్ని రండి అని పిలుస్తుంది. వెంబడించండి, ప్రభు రక్షకుడు ఆయన వైపు తిరగండి, నమ్మండి, విశ్వసించండి. ప్రియులారా, హోషేయ గ్రంథములు అన్న మాట ఏంటంటే,
దేవుడు అషూరు ప్రాంతంలో ఉన్న మీరు యాకోబు వంశస్థులారా, మీరు ఆ యొక్క ఆచారాల బంధకాలలో, ఆ మనుషుల బంధకాలలో, ఆ బానిసత్వములో, ఆ భయంకరమైనటువంటి కట్ల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తా, రండి. మీ సొంత నివాసములలో మీకు ఒక వాగ్దానం ఇచ్చాను, మీకు ఒక ప్రదేశం ఇచ్చాను కదా, యెరూషలేము ఇచ్చాను కదా, నీకు ఒక సహవాసం ఇచ్చాను కదా, నీకు ఒక సంఘం ఇచ్చాను కదా, నీకు వాగ్దానం ఇచ్చాను కదా, నీకు రక్షణ ఇచ్చాను కదా, యేసయ్య తన రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించాడు కదా, నువ్వు అక్కడ ఉన్నావేంటి, మరి లోకంలో ఉన్నావేంటి, పాపంలో ఉన్నారేంటి, ఆచారాలకు వెళ్ళిపోయారేంటి, ఈ లోక పద్ధతులను ఆశ్రయిస్తున్నారేంటి, ఈ లోక పద్ధతులు, ఆచారాలు, పండుగలు ఇవన్నీ మీకు మేలు కలుగుతాయనా? యేసుప్రభు దగ్గరికి రండి. కాబట్టి వీళ్ళు తమ నివాసములు మీకు ఇస్తాను, హోషేయ గ్రంథములో ప్రవచనములో చెబుతున్న మాట. వారు తమ నివాసములు ఎలాంటివి? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు చెబుతాడు దేవుడు. ఏమండి వాళ్ళు ఎలాంటివి అంటే, ఆ ప్రదేశము వారికి ఇచ్చిన వాగ్దానము, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము, లోయలు, నదులు, ఎక్కడ తవ్విన బంగారమే, వెండి, ఇత్తడి, ఏమండి రాగి, సర్వసంపద, సమృద్ధి ఫలాలు, సమాధానము, దేవుని సన్నిధి, దేవుని మనసుండే ప్రదేశం యెరూషలేము, దేవుని దృష్టి ఉండే ప్రదేశం యెరూషలేము. అంటే యెరూషలేము సంఘానికి సూచన, సహవాసానికి సూచన. సహవాసంలో దేవుని మనసు ఉంటుంది, సహవాసంలో దేవుని దృష్టి ఉంటుంది, సహవాసంలో దేవుని ప్రేరేపణ ఉంటుంది, సహవాస సంఘములో దేవుని కట్టడాలలో, వాక్యములో నడిచే వారికి అన్నీ ఉంటాయి దేవుని సన్నిధి. మరలా అక్కడ మీ నివాసం, అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ ఫలాలు ఉంటాయి, అక్కడికి రండి అనే మాట మనం చూస్తాం. రండి ప్రభు సన్నిధికి రండి ప్రియులారా, దేవుని మాట, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చ బద్ధులమై ఉండాలి మనం, వాక్యానికి బద్ధులుగా ఉండాలి. కాబట్టే రండి యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. మీరు నడుచుకోండి. నడుచుకునే అనుభవాలు ఈనాటి దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చూడండి, ఒక మీకు ఒక మాట, ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్న గమనించండి. దీనిలో ఒక మంచి మాట, నడుచుకునే మాట నేర్చుకోవాలి. ప్రియులారా గమనించండి, వాక్యం వింటానికి టైం లేదనుకోకండి. టీవీ పెట్టుకుని చక్కగా పని పని చేసుకుంటామో, లేదంటే కూర్చుని వినటమో, వాక్యాన్ని వినడం. మనం నడుచుకునే పద్ధతి నేర్చుకుని, లోకములో మరి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. లోక పద్ధతుల వలన పరలోకం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దేవునితో ఐక్యపడి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి వాక్యము ఏమనుంది, మీరు పూర్వమందు చీకటే ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. పూర్వము చీకటి, అది విగ్రహాధనం, అది వ్యభిచారము, అది దొంగతనము, ఆచారాలు, బాహ్య జీవితం, పాపము. పూర్వం నీవెవరు? ప్రభులోకి వచ్చినాక నీవెవరో నీకు అర్థమైంది. పూర్వం నీవెవరు? ప్రభు చెబుతున్నాడు, పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు. ఏమన్నాడండి? పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు. ఎంత మంచి మాట! చీకటిలో నడుచుకున్నారు. చీకటి అనుభవాలు ఎట్లా ఉంటాయి? ఒక మాట, నిర్గమకాండం 10వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు, చీకటి అనుభవాల గురించి రాయబడినటువంటి లేఖన మాటలు మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. చూడండి, అలాంటి సమయంలో వారు విడుదల పొందటానికి వాళ్ళు బంధకాలు గట్టిగా వేసినప్పుడు, ఇస్రాయేలీలకు దేవుని యొక్క కట్టడాలు నియమించిన దినాలలో 10వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే, మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తి అంతయు 3 దినములు గాఢాంధకారమాయను. ఐగుప్తు అనుభవం చీకటిలో చూడండి, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయేను. చీకటి అనుభవం ఏంటంటే, తానున్న చోట ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి బయటికి లేవనెత్తువారు లేరు. ఎన్నెన్నో మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి. తానున్న ఒకరినొకడు కనుగొనలేదు. ఋతు గ్రంథములో 14వ వచనం 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, చీకటి గుర్తించు పాటి చీకటి అంటే మనిషిని గుర్తించలేని. అమ్మ నాన్న అంటే ఈనాటి దినాలు చాలామంది గుర్తించు అనుభవం లేదు.
వాళ్ళు ఎట్లా పెంచారో, వాళ్ళని ఎట్లా చూడాలో, దైవజనుడు అంటే ఏమైందో, దేవుడు అంటే ఏమైందో, అసలు దేవుడు యేసు ప్రభుని పచ్చిభూతులు తిడుతున్నాడు ఒక అతను, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు, ఎంత చీకటి ఉందనిపించింది. ఆ హృదయము చూడండి, గుర్తించుపాటి దేవుడెవరో, తల్లెవరో, సహోదరుడెవరో, దేవుని సన్నిధి ఏంటి, ఇది దేవుని సన్నిధి అని గుర్తింపు లేదు. వయసుకు తగిన మాటలు, వయసుకు తగినటువంటి క్రియలు, జ్ఞానాన్ని తగినటువంటి మరి ఆలోచనలు, కట్టుకునే విధానాలు అలాంటివి లేవు. చూడండి, మూడు దినములు ఐగుప్తు దేశంలో చీకటి, మునుపు మీరు అట్టి చీకటి అయి ఉన్నారు, వరుస వాయ లేకుండా మాట్లాడిన సందర్భాలు, చిన్న పెద్ద లేకుండా తిరిగిన సందర్భాలు, ప్రవర్తనకు తగినట్లుగా లేని పరిస్థితులు, మాట్లాడకూడదా మాట్లాడవచ్చా, ఇది తినవచ్చా తినకూడదా, ఇది ఇక మనకు తగిందా కాదా అనేటువంటి ఒక గుర్తింపు లేని చీకటి అంటే అదే కదండి. ఒకనినొకడు కనుగొనలేకపోయారంట ఐగుప్తు దేశములు, అంత చీకటి, తానున్న చోటనే ఉండి అక్కడే ఉండిపోయారంట మూడు దినాలు. నోవాగు వాడలో ఉన్న వాళ్ళందరికీ తినటం త్రాగటం అన్నీ చక్కగా ఉన్నాయి, సేఫ్ అయ్యారు వాళ్ళు. కానీ ప్రియులారా, ఆ చీకటలు ఉన్నప్పుడు ఒకరికొకరు గుర్తింపు, ఒక గుర్తింపు, అమ్మ చేపట్టుకున్నాడో, నాన్న చేపట్టుకున్నాడో, భార్య చేపట్టుకున్నాడు, చెల్లి చేపట్టుకున్నాడు, తెలీదు, గుర్తింపు లేదు. తానున్న స్థితులు అన్నీ ఆ మూడు దినాలు కూడా, ఆ మూడు రోజులు కూడా అన్నీ అక్కడే. తన జీవితము ఎంత భయంకరమో చూడండి. ఒక పందులు దొడ్డివలే, అది ఒక పర్ణశాల కాదండి, నెమ్మదిలేని స్థితి, చీకటి, అంత భయంకరం. ఏదో కావాలి, ఏదో రావాలి, అన్యాయం, ఏదో ఒక లక్ష రూపాయల బ్యాగ్ దొరకాలని ఒక అతను నానాభక్తి చేసేవాడంట. చూడండి, దేవుని వాక్యంలో వారి యొక్క జీవితం చూడండి, ఒక న్యాయం లేదు, ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడటం, దీనంత సృష్టికి ఆధారమైన దేవుడు ఎవరో ఉన్నారు కనుగొనలేని పరిస్థితి. కాబట్టి వాక్యం ఏం చెలవిస్తుంది, పూర్వం మీరు ఆ స్థితిలో నుంచి వచ్చారు. పేతురు ఆ 12 మంది శిష్యుల్లో పెద్ద, యేసు ప్రభుని వెంబడించిన వ్యక్తి, అనేక విషయాలు ప్రశ్నార్థంగా మాట్లాడిన వ్యక్తి, ఎన్నో విషయాలు ప్రశ్నించేవాడు యేసుక్రీస్తు ప్రభులు వారిని. ఈయన వృత్తి చూస్తే చేపలు పట్టేవాడు, ఆయన హృదయం చూస్తే ఏండి ప్రశ్నించే పార్టీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మంచిది, అవన్నీ దేవుడు అతను డౌట్లన్నీ తీర్చాడు. కానీ ఒకనొక సమయంలో పునరుద్ధానుడైనప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను. ఒక చీకటి అనే ప్రవర్తన పాపము నుండి, శాపం అనుభవిస్తున్న పరిస్థితుల నుండి, ఏదో కలుగుతుంది, ఏదో రాబోతుంది, ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏమో జరుగుతుందని ఆశ పెట్టుకుని ప్రజలు ఏమో చేస్తున్నారు, వ్రతాలే చేస్తున్నారా, నోములే చేస్తున్నారా, క్రమాలు పెట్టుకుంటున్నారా, నియమాలే పెట్టుకుంటున్నారా, ఇవన్నీ ఏదో జరగాలని. కానీ యేసుక్రీస్తు ఆయన వెలుగులో నడిపిస్తాడు. చీకటిలో నడిచేవాడికి ఏం కనపడుతుందండి, ఏమైనా కనపడద్దా? కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం గ్రహించండి, రండి క్రైస్తవులారా, రండి విశ్వాసంలో పడిపోయిన వారులారా, రండి మనము వాక్యపు వెలుగులో నడుచుకుందాం, దైవ సన్నిధులు నడుచుకుందాం, రండి. సుచర వాక్యం చెలవిస్తూ ఉన్న మాట, మీరు లేవండి, ఏ స్థితిలో ఉన్నారో, దేన్ని ఆనుకున్నారో, దేన్ని నమ్ముకున్నారో, ఎక్కడ మరి నిలిచిపోయారో, ఏ బంధకాల చేత బంధించబడ్డారు, రండి. వాక్యం అనే వెలుగు, నేను వెలుగులో నడిపించేది వాక్యము, నీకు ఒక నిత్య జీవం వాగ్దానాల భూమికి నడిపించే వాక్యమునకు రండి అనే మాటలు మనం చూస్తాం. చీకటి పూర్వము చీకటి అయి ఉన్నారు. ఇంకో మాట దానిలోనే ఉన్న మాట చూడండి, అయితే ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగులో జీవితం మారింది, వాక్యములోకి వచ్చిన తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత లైఫ్ మారింది, భవిష్యత్తు వచ్చింది. వర్తమాన భూత కాలములను తెలియపరిచే దేవుని యొక్క వాక్యము హృదయాన్ని స్పందించింది,
ఇక్కడ చూడండి, ప్రభులోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన గొప్ప విషయం చూడండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. అన్ని విషయములలో మనుషుల నుంచి వచ్చే అవమానాలు, శోధనలు, అవన్నీ ప్రక్కన పెట్టిన అవన్నీ నీ మీద జయమేవో. కానీ మంచితనం, ఇక్కడ మంచి మాట చదువుతున్నాం చూడండి, నీతి సత్యము అను వాటిలో ఇవి కనిపిస్తున్నాయి. నీతి కనిపిస్తుంది, ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తే నీతి అంటారు? కాబట్టి ఇక్కడ దైవ వాక్యము మనము వినాలి పిల్లలారా. ఈ సమయంలో ఒకసారి దేవునికి మహిమార్థంగా దేవుని నామాన్ని ఘనపరుచుదాం, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చీకటిలో నుండి, అరాచకములో నుండి, అన్యాయములో నుండి, అక్రమములో నుండి, అక్రమ సంపద నుండి, అక్రమ కార్యముల నుండి, ఆ చీకటి కోణముల నుండి నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, లోక ఆశల నుంచి, లోక పద్ధతుల నుండి, వాటిలో నుండి, వీటిలో నుంచి వచ్చిన వారికి వాక్యమనే సన్నిధి, వాక్యమనే వెలుగు, సహవాసం అనే వెలుగు, ఆ దానిలో, ఆ అనుభవంలో ఏముందో చూశారండి, ఫలముంది. వెలుగు జీవితంలో క్రైస్తవ పిల్లలకు ఆ ఫలాలు వేరుగా ఉంటాయి. దీని అన్నాడు ఇక్కడ, ఫలము సమస్త విధములైన మంచితనము. సంఘంలోకి వస్తే కదా, సహవాసంలోకి వస్తే కదా నీకు ఆ సంఘంలో ఉన్న మంచితనము, ఆ ఆత్మీయ ఫలాలు, ఆ అభివృద్ధి, ఆ దృష్టి, ఆ ప్రేరేపణ, ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ అనుభవాలు అనుభవించడానికి. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట మనం చూస్తాము, వెలుగు ఫలములుండి ఫలవృక్షములతో కూడినవి నీ కుటుంబానికి కావలసిన నెమ్మది, కుటుంబానికి కావలసిన ఆత్మీయత మరి అనుగ్రహించబడితే నీ కుటుంబంలో అనుమానాలతో పోరాటాలు పోతాయి, ఒక నమ్మకం పెరుగుతుంది. ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, వెలుగు అనబడిన క్రీస్తులోనికి వచ్చి నమ్మి, యేసే క్రీస్తు అని నమ్మి బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ ప్రేరణ నడుచుకోండి, సంఘ సభ్యులై ఉండండి, దేవుని ధ్యానం కలిగి ఉండండి, దేవుని తక్కువ చేయకండి, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, వాక్యములోనికి రండి, యేసుని నమ్మండి, పరిశుద్ధాత్మ నడిపింపు మీకు ఎప్పుడు మోసపరచదు, దేవుడు సత్యవంతుడు, ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు, ఆయనే భూమికి ఆకాశమునకు కారణభూతుడు, ఆ క్రీస్తు ప్రభుని మీరు నమ్ముకోవాలి, నమ్మండి. ఇక్కడ చూడండి, చీకటి అనే అన్యాచారం నుండి, చీకటి అనే పాపము నుండి, చీకటి అనే వ్యామోహాల నుండి, చీకటి అనే ప్రతిమితమైన పద్ధతుల నుండి, సనాతనమైన ఆచారాల నుండి విడిపించబడిన నీకు చూడండి ఒక వెలుగు ఫలము. చూసారా, ఒక మంచితనము. ఇక్కడ మంచి మాట రాయబడింది, నీతి. ప్రైజ్ ద లార్డ్. నీతిలో ఏం కలుగుతుందో తెలుసా అండి? యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత, మరుమనసు పద్ధతులకు వచ్చిన తర్వాత, వాక్యమును నమ్మే నమ్మకత్వంలోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్మి దేవుడే చూసుకుంటాడని నమ్ముకునే ఈ పరిస్థితిలో ఒక మంచి మాట నీకు కనిపిస్తుంది ఇక్కడ, నీతి. సదోమ గుమారాలో కుటుంబం వెళ్ళిపోయింది, ఒక దైవజను వెంబడించిన కుటుంబం లోతు. కానీ లోతు రక్షించబడ్డాడు కారణం ఏంటంటే, పేతురు పత్రికలు చెబుతాడు, నీతిని బట్టి అతడు రక్షించబడటానికి కారణం భూమి మీద బలత్కారంతో నింపబడిన దినాలలో. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి పరిస్థితుల్లో నోవాహుని నీతిని బట్టి పిలిచాను. ఇక్కడ ఒక మాట మీకు చదివినిపిస్తున్నారు చూడండి, నీతి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది, 45:13 ఇట్లా కనిపిస్తుంది ప్రియులరా, ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఒక మంచి కార్యం ఏమని, నీతిని బట్టి కోరేషును రేపి తిని అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు ఆ పట్టణమును కట్టించును, క్రయధనము పుచ్చుకొనకయే, తీసుకొనకయే, లంచము పుచ్చుకొనకయే, అతడు బంధకములు ఉన్నవాడిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. వెలుగు ఫలం ఎంత గొప్పదో చూశారండి. యేసుక్రీస్తుని బట్టి నువ్వు రక్షించబడితే, యేసుక్రీస్తుని బట్టి నీకు మరి విడుదల కలిగితే, వెలుగు కలిగితే, ఆ దానిలో ఉన్న ఆ ఫలములలో నీతి ఫలము చూడండి. ఆమెన్. నీతి చూడండి, నీతిని బట్టి సొదొమ అనే భయంకరమైన అగ్నిగుండము నుంచి
లోతును తప్పించినట్లుగా ఇప్పుడు దేవుడు ప్రే రేపుతున్నాడు, ఆత్మచేత రేపుతున్నాడు. కోరేష్ ఎవరు? అతడు అన్ని జనాంగపు రాజు. కోరేష్ ఎవరు? ఆ దినాలలో యేసుక్రీస్తు సువార్త లేని ప్రాంతము, ఆ దినాలలో యూదులను బట్టి వాగ్దానం చేయబడిన ప్రజలను బట్టి దేవుడు కోరేషుని రేపుతున్నాడు. అంటే దేవుని ఆత్మ రేపుతుంది. నీవి క్రమంలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నీ హృదయం రేపుతాడు, నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు కానీ దేవుని సన్నిధిలోకి వచ్చావనుకోండి, వాక్యము కలిగి ఉన్నారనుకోండి, నమ్ముకున్నారనుకోండి, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుడే తన ఆత్మతో మిమ్మలను రేపుతాడు. ఎంత మంచి మాట! దేవుని ఆత్మ నిన్ను రేపాలి. ఏ స్థితిలో ఉంటున్నావో నిన్ను రేపాలి. చూడండి, బంధకాలలో ఆ చివరి స్థితిలో ఉన్న సంసోనండి, దేవుని ఆత్మ అతను రేపటం ప్రారంభించింది, రేపటం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. నిన్ను దేవుని వాక్యము రేపాలి, ప్రేరేపించాలి. నీ స్థితిని నువ్వు గుర్తించాలంటే నీకు రేపుట, ప్రేరేపించుట అవసరమై ఉంది. హల్లెలూయా! నీతిమంతులుగా తీర్చబడిన ప్రజలను దేవుని ఆత్మ రేపుతాడు. దేవుని ఆత్మ నిన్ను రేపబడాలి, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించాలి. కోరేషు రేపినప్పుడు ఏం జరిగింది? బబులోను దేశముల నుండి యోధా వారిని, యాజకులను, లేవీలను, బెన్యమీనులో అనేకులను ఆ దేవుని ఆత్మచేత వారిని రేపుతున్నాడు. ఓ యోధా వారలారా, బెన్యమీను వారలారా, యాజకులారా, లేవీలారా, మీరు మీ దేశానికి వెళ్ళి దేవుని మందిరం కట్టుకోండి. మీలో దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన వాళ్ళంతా ప్రారంభించండి, ప్రేరేపించండి. ఈ నేటి దినముననే మీరు ప్రయాణాన్ని ప్రారంభించండి. సుశరా యజ్రా 1:4-5, ఒక రేపటం దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఒక జయ జీవితం కలుగుతుంది. దేవుని ఆత్మ చొప్పునే నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ ప్రేరణ నిన్ను తాగుతుందా? దేవుని ఆత్మలో నువ్వు నడుచుకుంటున్నావా? వెలుగు ఫలములో నీతిని అనుభవిస్తున్నావా? దురాశ నుంచి, దుర్మార్గత నుంచి నువ్వు విడిపించబడి దేవుని కొరకు నువ్వు నడిపించబడినప్పుడు దేవుడు నిన్ను రేపుతాడు. లోకమంతా ఆకర్షణగా ఉంది, కానీ అది ఒక అజ్ఞానపు లోయ. లోకమంతా చూడటానికి, గడపటానికి ఈ పరిస్థితులు. సెల్ ఫోను పట్టుకుంటే పిల్లరా, టైం తెలీదు. దేవుని ఆత్మ నిన్ను రేపటం లేకపోతే నువ్వు తెలియని గుంటలోకి వెళ్ళిపోతావు. ఈ రోజున అక్రమ సంబంధమైన కార్యక్రమాలు చేయటానికి అన్ని అనుకూలంగా సెల్ ఫోన్ ద్వారా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మాటల పోరాటాలు జరుగుతున్నాయి, మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన కామెంట్లతో నింపబడిపోయింది. ఏది మంచో, ఏది చెడ్డో, ఆ ఏది తెలియని రీతిలోనే ఆ గాఢాంధకారం, ఆ చీకటి హృదయాలు కమ్మిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో ఇదిగో ఇట్లా మునిగిపోయినటువంటి వరదతో నింపబడిన పరిస్థితిలాగా గ్రామం వల్లనే లోకమంతా అక్రమంతో నింపబడింది, గాఢాంధకారంతో నింపబడింది, పాపంతో నింపబడింది, లోకంతో నింపబడింది, దేవుని తీర్పుకు దగ్గరగా వస్తుంది. ఇట్లాంటి సమయంలో నువ్వు తప్పించబడాలంటే దేవుని ఆత్మ నిన్ను రేపాలి, దేవుని ఆత్మ రేపాలి, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించాలి, నిన్ను నడిపించాలి. సైతానాత్మ కూడా ఉంది, మనుషులు కూడా నిన్ను ప్రేరేపిస్తారు, నిన్ను తప్పిస్తారు, నిన్ను మోసం చేస్తారు, నిన్ను నరకాన్ని నడిపిస్తారు. సామెతల గ్రంథం 1:10 ఉంటుంది, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోము. నీకు ఎందుకు ఈ భక్తి అంటారు? నీకెందుకు ఈ దేవుడు అంటారు? ఒక సంతకం పెట్టావంటే నువ్వు లక్షాధికారి అవుతావంటారు, ప్రేరేపిస్తారు. నా మాట విన్నావంటే నీ లైఫ్ బాగుండదు అంటారు. ఈ సంచి తీసుకెళ్ళి అక్కడ పెడితే నీకు 50,000 అంటారు. ఆ సంచులు ఏముందో నీకు తెలీదు. పాపులని ప్రేరేపిస్తారు, మనుషులని ప్రేరేపిస్తారు. అవునా? కాబట్టి ఒప్పకము, వాక్యం ఏం చెబుతుంది? ఒప్పకము, దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఎన్నో బంధకాల్లో ఫిలిస్తీన్లు మనుషుల మధ్య ఉండిపోయిన సంసోను, అతని ప్రతిష్ట కలిగిన తలవెంట్రులు కూడా బోడుగుడి చేసేశారు. ఆయన దేవుడు వదిలిపెట్టలేదు.
తన సొంత బలహీనతల వల్ల బలహీనుడైనప్పటికీ దేవుడు విడిచిపెట్టడు, రేపుతాడు, ప్రేరేపిస్తాడు, నడిపిస్తాడు. అదే యేసుక్రీస్తులను గొప్ప విషయం. యాకోబు వంశస్థులారా, యేసుక్రీస్తు నమ్ముకున్న వారులారా, రండి వాక్యపు వెలుగులో నడుచుకుందాం. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు. చీకటి అంటే ఆ చీకటిలో ఎవరో ఆ చీకటి గుర్తింపు పాటి లేని పరిస్థితి. యోహాను సువార్త 11:10 క్రీస్తు ప్రభు అంటాడు, ఒకడు చీకటిలో నడిచిన ఎడల తొట్టిల్లును. లోకంలో నడిచేవాడు తొట్టు పడతాడు, పడిపోతాడు. చూడండి, కొన్ని కొన్ని అక్రమాల్లో పడిపోతూ ఉంటాడు, అన్యాయంలో పడిపోతూ ఉంటాడు. అయితే దేవుని ఆత్మ నిన్ను తప్పిస్తాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టే ఈరోజు ఈ మాట నేర్చుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గ్రహించారా? యాకోబు వంశస్థులారా, ఓ కుటుంబికులారా, ప్రభుని నమ్మిన వారులారా, వాక్యము నమ్మిన వారులారా, రండి మనము వాక్యపు వెలుగులో. నీ వాక్యము నా పాదములకు దీపం, వాక్యపు వెలుగులో నడుచుకుందాం, రండి. ఆ వాక్యపు వెలుగులో ఏముందంటే, వెలుగుకు ఫలముంది, వెలుగులో నీతుంది, వెలుగులో మంచితనం ఉంది, వెలుగులో దేవుని యొక్క కావలసిన సర్వ సమృద్ధి ఉంది, చక్కటి సమృద్ధి ఉంది. ప్రియులరా, అక్కడ నీకు నీతి ఉంది. నీతిలో ఏముందంటే దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంది. నీతిని బట్టి కోరేషును దేవుడు తన ఆత్మతో రేపాడు. మీరు మీ దేశాలకి వెళ్ళండి, మీరు మీ చర్చలకి వెళ్ళండి, మీరు మీ యొక్క గృహాలకి వెళ్ళండి, మీ భార్య పిల్లలతో నెమ్మదిగా ఉండండి, సమాధానంగా ఉండండి అని దేవుని ఆత్మ అక్కడ రేపుతున్నాడు. నీతిని బట్టి వెలుగులో నీతి ఉంది. ప్రియులరా, వాక్యములో నీతి ఉంది. వాక్యమే సత్యము. ఆ సత్య వాక్యములో నడుచుకుందాం. నడుచుకోండి, ఇప్పుడు తీర్మానం చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తా నేను, చిన్న ప్రార్థన. తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. లోకమంతా చీకటి, గాఢాంధకారమునైనా ఆ గాఢాంధకారములో ఉన్నప్పుడు ఐగుప్తు 3 దినాల్లో ఒకరినొకరు కానలేకున్నారు, ఉన్న చోట నుండి లేవలేకుండా ఉన్నారు. అలాంటి స్థితే లోకంలో. మనుషులు చదువుతున్నాం అనుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటున్నారు, సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ చీకటిలో ఉన్నారు. జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించి నడిపించి బలపరచమని, ఈ మాటలు విన్న వారిని దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.